సోమవారం బిగ్ బాస్ వైవిధ్యంగా సాగింది. ఉదయం 8 ఇంకా ఎవరూ నిద్రలేవలేదు. నెమ్మదిగా ఒక్కొక్కరు లేచి డాన్సులు చేసుకుంటూ ఆనాటి దినచర్యలో దిగుతుండగా గంపెడ పూలు పెట్టుకుని తమన్నా బిగ్ బాస్ హౌస్లోకి ఎంటరైంది. మరోపక్క విపరీత డాన్స్ చేస్తున్న శ్రీముఖి వెనక చేరి ఆలీ మధ్యల దరువు వేశాడు. తమన్నా రాగానే ఆమెను శ్రీముఖి కౌగులించుకుని హౌస్ లోపలకు ఆహ్వానించింది. అందరితో కాసేపు స్టెప్పులేసి బాబా భాస్కర్కు పాదాభివందనం చేస్తూ పైకి లేచింది తమన్నా. తమన్నా లగేజ్ను తోసుకుంటూ శ్రీముఖి లోపలికి వస్తూ బిగ్ బాస్ హౌస్లోని అన్ని గదులను తమన్నాకు పరిచయం చేస్తుంది. బిగ్ బాస్ షో హిందీలో చూశానని, సల్మాన్ అంటే తనకు పిచ్చి అని తమన్నా వివరించింది. జాఫర్ తమన్నా సరదాగా కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. ఉదయం 8:40 కాగానే ఎవరూ ఎవరి క్యారెక్టర్లను కించపరచకూడదని తమన్నా చెప్పింది. బాబా, శ్రీముఖి, జాఫర్, మహేష్ తమన్నా చుట్టూ చేరి ఆమె చెప్పింది విన్నారు. కొంతమంది భాష యాస తీరు వల్ల అపార్థాలు వస్తాయని అనుకున్నారు. మహేష్ విషయంలో జరిగింది అదే అనుకున్నారు. 9:15 తమన్నా కాసేపు నడుము వాల్చింది. అక్కడే అందరూ కూర్చుని దుస్తులు మడత పెట్టుకుంటూ కబుర్లు చెప్పుకున్నారు. ఓ పక్క అసూరెడ్డి, రోహిణి కబుర్లు చెప్పుకున్నారు. 2:15 ఆలీ ఇంకా మిగిలిన వాళ్ళకి కాఫీ తయారు చేస్తున్నారు కిచెన్లో. ఆలీ శ్రీముఖి కోసం కాఫీ తెచ్చాడు. మధ్యాహ్నమంతా కూర్చొని దుస్తులు సర్దుకోవడంతోనే సరిపోయింది. ఈ వారానికి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతుందని, ఎవరి మనసులో ఏముందో కన్ఫెషన్ రూంలోకి వచ్చి చెప్పాలని బిగ్ బాస్ ఆదేశించారు. కన్ఫెషన్ రూంలోకి తొలిసారి లోపలకు హిమజను పునర్విని నామినేట్ చేసింది. ఆమె తనతో బాగుండదని, వితికతోనే ఎక్కువగా కలుస్తుందని చెప్పింది. అలాగే రాహుల్ను కూడా నామినేట్ చేసింది. ప్రతిదానికి సీరియస్ అవుతాడని ఆరోపించింది. వరుణ్ కన్ఫెషన్ రూంలోకి వెళ్ళి జాఫర్ను నామినేట్ చేశాడు. కారణం, అతడు బాబా మీద ఎక్కువ ఆధారపడతాడని. ఇక రెండో మనిషిగా శ్రీముఖిని నామినేట్ చేస్తూ కారణం, అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ చెప్పడమే అని ముగించాడు. ఆ తర్వాత అసూరెడ్డి శ్రీముఖిని నామినేట్ చేసింది. కారణం, ఆమె తాను ఏది ప్రతిపాదించినా ఒప్పుకోదని. ఓ పక్క ఇది జరుగుతుండగానే మరోపక్క భార్యాభర్తలు వితికా వరుణ్లు ఏవో రహస్యంగా చెప్పుకున్నారు. అందరి మధ్య కూర్చుని ఈ పనిచేశారు. మరోపక్క అసూరెడ్డి రాహుల్ని నామినేట్ చేసింది. బాధ్యతారహితంగా ఉంటాడని చెప్పింది. ఈలోగా బిగ్ బాస్ నుంచి వితికా వరుణ్లకు వార్నింగ్ వచ్చింది ఎలాంటివి చేయొద్దని. ఇక రాహుల్ నేరుగా హిమజను నామినేట్ చేశాడు. ఆమె తీరు అంత బాలేదని చెప్పాడు. మరో వ్యక్తిగా శ్రీముఖి పేరు నామినేట్ చేశాడు. ఇక శివజ్యోతి శ్రీముఖిని, జాఫర్ని నామినేట్ చేసింది. ఆలీ కూడా హిమజ పేరే నామినేట్ చేశాడు. రవికృష్ణ కూడా హిమజ ముభావ ప్రవర్తన పైన, అటు జాఫర్కు కుటుంబంపై ఉన్న ఆసక్తి నచ్చక వాళ్ల పేర్లు నామినేట్ చేశాడు. జాఫర్ నేరుగా రితికా మహేష్లను నామినేట్ చేశాడు. రోహిణి పునర్వి మహేష్లను నామినేట్ చేసింది. మహేష్ కోపాన్ని అదుపులో పెట్టుకోవాలని అంది. ఇక బాబా రూంలోకి వచ్చినా ఎవరినీ నామినేట్ చేయలేదు, అలా చేయలేనని కూడా చెప్పాడు. అంతా మంచివాళ్లే అని తన మీద తాను ఒట్టు కూడా పెట్టుకున్నాడు. ఆలోచించుకుని రెండోసారి వచ్చి కావాలంటే మళ్లీ నామినేట్ చేసుకోవచ్చని బిగ్ బాస్ అవకాశమిచ్చారు. మహేష్ రితికా వరుణ్లను నామినేట్ చేశాడు. మొన్నటి గొడవ గుర్తుకు వచ్చిందేమో, అతని తీరు అలా సాగింది. ఇక శ్రీముఖి ఒక పక్క హిమజ, మరోపక్క మహేష్ను నామినేట్ చేసింది. పునర్వి మాత్రం శ్రీముఖిని నామినేట్ చేసింది. ఇక తమన్నా, సింహాద్రి, వరుణ్, రితికలను నామినేట్ చేస్తూ గేమ్లో వాళ్ల తీరు ఏమంత బాగాలేదు అనేసింది. బాబా భాస్కర్ రెండోసారి కన్ఫెషన్ రూంలోకి వెళ్లాడు. గురువుగారు నేనెవరిని నామినేట్ చేయలేనని లబోదిబోమన్నాడు. తనతో అంతా బాగానే ఉన్నారని అనగానే బిగ్ బాస్కి తిక్కరేగింది. ఏది చెప్పకపోతే మిగతా వాళ్లతో నిన్ను నామినేట్ చేయించవలసి వస్తుందని బిగ్ బాస్ చెప్పగానే బాబా బయటకు వచ్చేశాడు. అతడి వల్ల నామినేషన్ ప్రక్రియ పూర్తి కాలేదు. బాబాను నామినేట్ చేయడానికి ఎవరూ ఒప్పుకోనూ లేదు. తామంతా నామినేట్ అయినా సరే బాబాను నామినేట్ చేయమన్నారు. చివరకు నామినేషన్ల ఘట్టంలో హిమజ, శ్రీముఖి 5 ఓట్లతో, మహేష్, జాఫర్, వరుణ్లు 3 ఓట్లతో, ఆలీ, రాహుల్ 2 ఓట్లతో, వరుణ్, రితిక 3, పునర్వి 2 ఓట్లతో నామినేట్ అయ్యారు. బాబా నామినేషన్ పూర్తి కాని కారణంగా అందరూ ఏకపక్షంగా నామినేట్ చేయడానికి ఓ దశలో రెడీ అయిపోయారు. చివరకు బాబా గత్యంతరం లేక నామినేషన్ను కోపుకొని రితికను, రాహుల్ పేర్లను ప్రతిపాదించాడు. అలా ఆ ఘట్టం ముగిసింది. చివరకు ఈ వారం శ్రీముఖి, జాఫర్, హిమజ, మహేష్, రితిక, వరుణ్, పునర్విని బిగ్ బాస్ నామినేట్ చేసినట్టు ప్రకటించారు. రాత్రికి అందరూ కిచెన్లో చేరారు. శివజ్యోతి దీనంగా కనిపించింది. తమన్నా ఆధునిక దుస్తులతో జాఫర్, మహేష్తో కబుర్లు చెబుతోంది. శ్రీముఖి, బాబా మరోపక్క చర్చ పెట్టారు. మొత్తానికి మొదటి వారమే తమన్నా బాగా అందరితో కలిసిపోయింది. ఇలా ఈ వారం మొదటి రోజు బిగ్ బాస్ గడిచిపోయింది.